వాహనాలకి నిమ్మకాయలు కట్టే నమ్మకం వెనుకున్న నిజమేంటో తెలుసా? ఏదైనా కొత్త బండి కొనుక్కున్నాం, అది బండైనా సరే, కార్ అయినా సరే, చివరి ఆఖరికి సైకిల్ అయినా సరే, కొత్తది కొనుక్కున్నామంటే చాలు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ఇంకా ఏ గుడి దగ్గరికైనా వెళ్ళేసి పూజారి చేత పూజలు చేయించేసి వాహనాలకు నిమ్మకాయలు కట్టించేస్తాం తప్పనిసరిగా. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న నిజం ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయలు, తీయ గుమ్మడి ఇట్లాంటివన్నీ ఉగ్రదేవతా శాంతికి వినియోగిస్తారు అని అంటూ ఉంటారు. ఇహ వాహన ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి గాను సాత్విక దేవతల కంటే ఉగ్రదేవతలనే ఎక్కువగా నమ్ముతూ ఉంటారట. గమనించండి, సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తూ ఉంటారు, అవునా? దైవానికి నివేదించే నిమ్మకాయలని వాహనాలకు కడతారు, ఇది కూడా మీరు గమనించే ఉంటారు. ఇహ దిష్టి తీసి చక్రాలతో తొక్కిస్తారు, ఇందువల్ల మేలు జరుగుతుంది అని నమ్మకం. పుల్లగా ఉంటాయి నిమ్మకాయలు, పుల్లగా ఉండే నిమ్మకాయ రసం, కారం నిండి ఉండే మిరపకాయలని వాహనాలకి కట్టడం మనం గమనించి ఉండొచ్చు. అలాగే పుల్లగా ఉండే నిమ్మకాయ రసాన్ని గ్లాసులో పోసి దుకాణాల దగ్గర ఉంచుతూ ఉంటారు, ఇది కూడా మీరు గమనించి ఉండొచ్చు. వీటి వెనుక జ్యోతిష్య శాస్త్రం కారణం ఉందట. అదేంటంటే, గ్రహాలలో ఎర్రనిది, ఉగ్రతత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాదకారకుడు అని శాస్త్రం యొక్క నమ్మకం. కుజుని ఆదిదైవం ఎవరు? హనుమంతుడే కదా. అలాగే గ్రహాల్లో శుక్రగ్రహానికి చెందిన రుచి పులుపు. మరి అభివృద్ధికి సంపదకి కారకుడెవరు? శుక్రుడు. కారమేమో రవిగ్రహానికి చెందినది. మరి రవి అధికారానికి కారకుడు. వీరు వాహన చోదుకుని పట్ల శాంతులే ఉండాలని కోరుకుంటూ వాహనాలకి నిమ్మకాయలని మిరపకాయలని కడతారు. అంటే ఆయా గ్రహాల యొక్క దుష్ప్రభావాన్ని నివారించడానికి నిమ్మకాయలు కట్టడం, వాహనాల యొక్క చక్రాల కింద నిమ్మకాయల నుంచి వాహనాలచే అవన్నీ తొక్కించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఏది ఏమైనా ప్రతి ఒక్క ఆచారానికి ఏదో ఒక ప్రయోజనం లేకపోలేదు. ఇవి వాహనాలకు నిమ్మకాయలు ఎందుకు కడతారు అనే ప్రశ్న వెనుక ఉన్న నిజం. మన సంప్రదాయాన్ని అనుసరించి ఇట్లాంటి ఎన్నో ఎన్నెన్నో నమ్మకాలు, వాటి వెనుక ఉన్న నిజాలనే మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం ఈ సిరీస్ ద్వారా. ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయనే ఆకాంక్షిస్తున్నాం. వీటన్నిటినీ తప్పకుండా వీక్షించండి. అలాగే మీ మాంగో భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.